నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పోలింగ్ బూత్ వద్ద అడిషనల్ ఎస్పీ మహేష్ కుమార్ వృద్ధులకు వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. స్వయంగా వికలాంగుని వీల్ చైర్ లో కూర్చోబెట్టి పోలింగ్ బూత్ కి పంపించిన అడిషనల్ ఎస్పీ ఆచంట పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఓటు సాధన వల్ల మన బాధ్యం అంటే వచ్చిన తర్వాత ఈ పంచాయతీ కోసం బాధ్యత మంది అక్కడ కమ్మను కాదు తీసుకోవాలి. మీరు రమ్మని మధ్యలో ఆగిపోతే చేస్తాం. అందులో మిస్టేక్ ఎవరెవరు పట్టుకోరు ఏం చేస్తాం? అందరూ ఇక్కడ ఉండకూడదు కాబట్టి పంపద్దండి. ఒక వెహికల్ అరేంజ్ చేయండి అందరికీ. ఎవరెవరు విన్ అవుతారో వాళ్ళ వెహికల్ అరేంజ్ చేసి ఇక్కడ నుంచి వెహికల్ తీసుకుని అక్కడ తర్వాత పంచాయతీ పెట్టాలి. గెలిచిన వాళ్ళందరినీ కిందికి రాకుండా పైన కూర్చోబెట్టాలి సైడ్లో. రూల్లో కూర్చోబెట్టిన తర్వాత మేము వెహికల్ పెట్టేసి మా కార్యక్రమంలో ఎవరో ఉంటాం తీసుకోవాలి. అది అరేంజ్ చేయండి. ఇంపార్టెంట్ మీరు చూడండి ఒకసారి. మీ సెక్రటరీ చెప్పాను దాన్ని కూడా వింటున్నాడు. మీరు ఎవరు చెప్పండి మీ ఇష్టం అది. ఏదో ఛాన్స్ సెక్యూరిటీ నేను ఇస్తాను వెహికల్ అరేంజ్ చేయండి. మీరు బాధ్యత ఓకే అయితే మీరు చూడండి ఒకసారి చెప్పండి. తీసుకోవటము మూట సార్ మళ్ళీ దింపటము బాధ రెండు చేస్తున్నాయి. తిరుగుడు తీసుకోండి మీరు పోల లేదనుకో కదా. పెద్దాపురం మండలం పులిమేరులో మనవడి సహకారంతో వచ్చి ఓటు వేసిన రుద్రాలు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రం శానిటైజర్ ఉపయోగిస్తున్న దృశ్యం. పెరుమల్లపురంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు అరుణ్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో 16 పంచాయతీలకు గాను కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరిస్తున్నారు. ఎక్కడ చూసినా బారులు తీరిన జనం ఓటు వినియోగించుకోవడానికి వృద్ధులు వికలాంగులు మరియు యువకులు ఎంతో ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. అప్పుడు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రోజు రోజుకి రణభూమిలో మారుతున్న ఉక్కు నిర్వాసిత కాలనీలు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పోలింగ్ బూత్ వద్ద అడిషనల్ ఎస్పీ మహేష్ కుమార్ వృద్ధులకు వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. స్వయంగా వికలాంగుని వీల్ చైర్లో కూర్చోబెట్టి పోలింగ్ బూత్ కి పంపించిన అడిషనల్ ఎస్పీ ఆచంట పోలింగ్ కేంద్రాన్ని వద్ద ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. నోడ్
ఎటువంటి సందర్భాలు అప్పుడు మన బాధ్యం అంటే వచ్చిన తర్వాత ఈ పంచాయత ఆఫీస్ కోసం బాధ్యత మంది అక్కడ గమ్మను కాదు తీసుకోవాలి మీరు రంపడం మధ్యలో ఆగిపోతే చేస్తాం అందులో మిస్టేక్ ఎవరెవరు పట్టుకోరు ఏం చేస్తాం అందరికి ఇక్కడ ఉండే పుస్తకం కాబట్టి పంపదండి ఒక వెహికల్ అరేంజ్ చేయండి అందరికీ ఎవరెవరు విన్ అవుతారో వాళ్ళ వెహికల్ అరేంజ్ చేసి ఇక్కడి నుంచి వెహికల్ తీసుకుని అక్కడ తర్వాత పంచాయత ఆఫీస్ ఆ బెటర్ల గెలిచిన వాళ్ళని కిందికి రాకుండా పైన కూర్చోబెట్ట సైడ్లో రూల్లో కూర్చోబెట్టిన తర్వాత మేము వెహికల్ పెట్టేసి మా కార్యక్రమంలో ఎవరో ఉంటాం తీసుకెళ్ళాలి అది అరేంజ్ చేయండి ఇంపార్టెంట్ మీరు చూడండి ఒకసారి మీ చక్కగా చెప్పాను నేను కూడా వింటున్నాడు మీరు ఎవరు చెప్పండి మీ ఇష్టం అది నేను స్టాన్స్ సెక్యూరిటీ నేస్తాను వెహికల్ అరేంజ్ చేయండి మీ బాధ్యత ఓకే అండి అయితే మీరు చూడండి ఒకసారి చెప్పండి తీసుకోవటము మూడో సేపు మళ్ళీ దింపటము బాధ రెండు చేసి తిరుగుడు తీసుకోండి మీరు పోల్లా లేదనుకో కదా పెద్దాపురం మండలం పులిమేరులో మనవడి సహకారంతో వచ్చి ఓటు వేసిన రుద్రాలు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రం శానిటైజర్ ఉపయోగిస్తున్న దృశ్యం పెరుమల్లపురంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు అరుణ్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో 16 పంచాయతీలకు గాను కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరిస్తున్నారు ఎక్కడ చూసినా బారులు తీరిన జనం ఓటు వినియోగించుకోవడానికి వృద్ధులు వికలాంగులు మరియు యువకులు ఎంతో ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు డిస్టెన్స్ పెట్టుకోండి
మన ఎవరా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రోజు రోజుకి రణభూమిలో మారుతున్న ఉక్కు నిర్వాసిత కాలనీలు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పోలింగ్ బూత్ వద్ద అడిషనల్ ఎస్పీ మహేష్ కుమార్ వృద్ధులకు వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. స్వయంగా వికలాంగుని వీల్ చైర్లో కూర్చోబెట్టి పోలింగ్ బూత్ కి పంపించిన అడిషనల్ ఎస్పీ ఆచంట పోలింగ్ కేంద్రాన్ని వద్ద ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. నోటు సాగు వాళ్ళు మన బాధ్యం అంటే వచ్చిన తర్వాత ఈ పంచాయత కోసం బాధ్యత మంది అక్కడ కమ్మనుగా తీసుకోవాలి. మీరు రమ్మని మధ్యలో ఆగిపోతే ఏం చేస్తావు? మిస్టేక్ ఎవరెవరుగా పట్టుకోరు పట్టకు ఏం చేస్తావు?
అందరు ఇక్కడ ఉండకూడదు కాబట్టి పంపకండి ఒక వెహికల్ అరేంజ్ చేయండి అందరికి ఎవరెవరు విన్ అవుతారో వాళ్ళ వెహికల్ అరేంజ్ చేసి ఇక్కడి నుంచి వెహికల్ తీసుకుని అక్కడ తర్వాత పంచాయత ఆ బెటర్లో గెలిచిన వాళ్ళని కిందికి రాకుండా పైన కూర్చోబెట్ట సైడ్లో రూల్లో కూర్చోబెట్టిన తర్వాత మీరు వెహికల్ పెట్టేసి మన కార్యక్రమంలో ఎవరో ఉంటారు తీసుకెళ్ళాలి అది అరేంజ్ చేయండి ఇంపార్టెంట్ మీరు చూడండి ఒకసారి మీ దగ్గర చెప్పాను నేను కూడా వింటున్నాను మీరు ఎవరు చెప్పండి మీ ఇష్టం అది నేను స్టాన్స్ సెక్యూరిటీ నేస్తాను వెహికల్ అరేంజ్ చేయండి మీరు బాధ్యత ఓకే అయితే మీరు చూడండి ఒకసారి చెప్పండి తీసుకోవటము మూడో సేపు మళ్ళీ దింపటము బాధ రెండు చేస్తున్నాయి తిరుగుడు తీసుకోండి మీరు పోలా లేదనుకోటే కదా పెద్దాపురం మండలం పులిమేరులో మనవడి సహకారంతో వచ్చి ఓటు వేసిన రుద్రాలు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రం శానిటైజర్ ఉపయోగిస్తున్న దృశ్యం. పెరుమల్లపురంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు అరుణ్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో 16 పంచాయతీలకు గాను కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరిస్తున్నారు. ఎక్కడ చూసినా బారులు తీరిన జనం ఓటు వినియోగించుకోవడానికి వృద్ధులు వికలాంగులు మరియు యువకులు ఎంతో ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. Thank you.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రోజు రోజుకి రణభూమిలో మారుతున్న ఉక్కు నిర్వాసిత కాలనీలు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పోలింగ్ బూత్ వద్ద అడిషనల్ ఎస్పీ మహేష్ కుమార్ వృద్ధులకు వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. స్వయంగా వికలాంగుని వీల్ చైర్లో కూర్చోబెట్టి పోలింగ్ బూత్కి పంపించిన అడిషనల్ ఎస్పీ ఆచంట పోలింగ్ కేంద్రాన్ని వద్ద ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. నోటీస్ సాగన వాళ్ళు అప్పుడు మన బాధ్యత అంటే వచ్చిన తర్వాత ఈ పంచాయత కోసం బాధ్యత మంది అక్కడ కమ్మన్గా తీసుకోవాలి మీరు అంబడి మధ్యలో ఆగిపోతే వేస్తాం అందులో మిస్టేక్ ఎవరెవరు పట్టుకారు ఏం చేస్తాం అందరూ ఇక్కడ ఉండకపోతే కాబట్టి పంపద్దండి ఒక వెహికల్ అరేంజ్ చేయండి అందరికీ ఎవరెవరు విన్ అవుతారో వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసి ఇక్కడ నుంచి వెహికల్ తీసుకుని అక్కడ తర్వాత పంచాయత ఆఫీస్ మా బెటర్లో గెలిచిన అతన్ని కిందికి రాకుండా పైన కూర్చోబెట్టాం సైడ్లో రూల్లో కూర్చోబెట్టిన తర్వాత మేము వెహికల్ పెట్టేసి మా కార్యక్రమంలో ఎవరో తీసుకెళ్ళాలి అది అరేంజ్ చేయండి ఇంపార్టెంట్ మీరు చూడండి ఒకసారి మీ సెక్రటరీ చెప్పాను నేను కూడా వింటున్నాను మీరు ఎవరు చెప్పండి మీ ఇష్టం అది ఏదో ఛాన్స్ సెక్యూరిటీ నేస్తాను వెహికల్ అరేంజ్ చేయండి మీ బాధ్యత ఓకే అయితే మీరు చూడండి ఒకసారి ఓకే ఓకే డబ్ల్యూ డబ్ల్యూ ఏమన్నా ఉన్నావా
తీసుకోవటము ఓటర్ మళ్ళీ దింపటము బాధ రెండు చేసి ఉన్నాయి తిరుగుడు తీసుకోండి మీరు పోల లేదనుకో ఓటర్ కదా.